పార్వతీపురం మన్యం జిల్లా విజయనగరం ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి సాలూరు నియోజకవర్గం పురుకుడు పంచాయతీలో సారిక సుంపుగం గ్రామానికి మధ్య రోడ్డు అనేది గవర్నమెంట్ వారు శాంక్షన్ చేశారు. దానికి సంబంధించి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మధుర రాంపాడు గ్రామానికి ఇటువంటి రవాణా సౌకర్యం లేదు, రోడ్డు లేదు. ఆ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దానికి సంబంధించి ఇదివరకు పేపర్లో చాలాసార్లు వచ్చింది. రాంపాడు అనే గ్రామం, ఆ పరిసర గ్రామాలు మినిమం 20 గ్రామాలు పక్కన ఉన్నాయి. రహదారులు సౌకర్యం లేక డోలి మోతలతో నీరుకి ఇబ్బందులు పడుతూ కింద నుంచే బియ్యాన్ని ధాన్యాన్ని మోసుకెళ్తూ గిరిజనులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించి ఈరోజు మన్యం జిల్లా మా కలెక్టర్ గారికి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సారిక నుంచి సుంపిగం గ్రామానికి ఎలా అయితే రోడ్ జాంక్షన్ చేశారో, సుంపిగం గ్రామం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మధుర రాంపాడు గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి రోడ్డు మంజూరు చేయవలసిందిగా కరెంట్ గారిని కోరుతున్నాము. మా గ్రామం నుంచి మినిమం ఆనుకొని ఒక 20 గ్రామాలు ఉన్నాయి, కరెంట్ గారికి పెట్టాము, దాన్ని పరిశీలించాలి, చాలా ఇబ్బందులు పడుతున్నాము. రెండవది కొమరాడ మండలంలో సంబంధించి ఐటీడీఎస్ వారి మధ్యన నోటిఫికేషన్ ఇచ్చారు. టీఎస్పీ మండలంలో కొమరాడ మండలం అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి ఓసీ బీసీ ఎస్సీ కులస్తులకు ఇచ్చారు తప్ప ఎస్టీ కులస్తులకు ఎక్కడా ఇవ్వలేదు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 8 మండలాల్లో ఒకటైన కొమరాడ మండలం పక్క షెడ్యూల్ మండలం, అందులో టీఎస్పీలో ఉన్నదని ఐటీడీఎస్ నోటీసులో కూడా ఇచ్చారు. మా గిరిజనులకి ఈ విధంగానైనా చదువుకొని ఉన్నటువంటి చాలామంది లాస్ అయిపోతున్నారు, ఏజీలు పెరిగిపోతున్నాయి, కానీ ఉద్యోగ అవకాశాలు మాత్రం ఏవీ లేక ఓసీ బీసీ ఎస్సీలకు కల్పిస్తున్నారు. కావున దయచేసి ఈ అంగన్వాడీ కార్యకర్తలు సహాయులు కూడా మా గిరిజనులకు అవకాశం కల్పించాలని మేము కోరుతున్నాము. ఈ ఒక్క వినతిని కలెక్టర్ గారికి కూడా సమర్పించాము, ఆర్టీ యాక్ట్లో వేసాము, సంబంధించి మాకు న్యాయం చేయడం కోరుతున్నాము. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.